ప్రభుత్వం మనం కోల్పోయిన తర్వాత రోజు మళ్ళా దాడులు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, అనేక రకాలైనటువంటి విధ్వంసాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే సోదరుడు విక్రమ రెడ్డి గారితో నేను చెప్పాను, మనందరం కలిసి ఉన్నాం, ఒకే కుటుంబం వాళ్ళ ఒకే మాట మీద తిరిగి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చేటువంటి విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగా చెప్తున్నాం, ఇదే విధంగా కొనసాగుదాం, చిన్న చిన్న ఏదైనా విభేదాలు సమీక్షించుకుందాం, ఆ సమీక్షలు ఏదైనా తేడాలు ఉంటే వాటి గురించి మాట్లాడుకుంటాం, వాటి వల్ల పునః సమీక్షించేటువంటి వల్ల దొరకకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా ఆలోచిస్తాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కుటుంబం, ఒక కుటుంబం లాగా మనం అందరం కలిసి కలిసి ఉండాల్సినటువంటి వాళ్ళం, కలిసి కలిసి ఉండబోయేటువంటి వాళ్ళం. అందుకే మరలా చెప్తున్నా, ఎక్కడైనా చిన్నపాటి విధ్వంసాలు జరిగినా, ఎక్కడైనా శంకుస్థాపన శిలాపాకాలు పగలగొట్టినా, నేను మీ అందరికీ చెప్పేది ఒకే మాట గుర్తుంచుకోండి, ఎవరైతే శిలాపాకాలు పగలగొట్టారో వాళ్ళు తిరిగి మరలా వాళ్ళ చెందరికి అధికారం కోల్పోయాం, అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ప్రజలకు చేశాం, విక్రమ ఈ ప్రాంతానికి సంబంధించి దగ్గరుండి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ముందుకు నడిపించినా సరే ఈరోజు ఎందుకో ఎక్కడో పొరపాటు జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ సీట్లను గెలుస్తామనుకున్నాం, గెలవలేకపోయాం, రాష్ట్ర వ్యాప్తంగా మనం నష్టపోయాం. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని రాబట్టి రోజు తప్పనిసరిగా అందరం కలిసి అండదండగా ఉంటామని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తూ కాలక్రమైనా సరే ఎదురు చూసి ఈరోజు మీ అందరూ సంపూర్ణంగా సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ, వివేదిక వెళ్ళినటువంటి పెద్దలందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ.